वेलकम टू वैए टीवी न्यूज़ डेस्क को स्वागत। టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఉండవెల్లి కరకట్టపై ఉన్న చంద్రబాబు గెస్ట్ హౌస్ ను ప్రభుత్వం అటాచ్ చేసింది. క్రిమినల్ లా అమెండ్మెంట్ 1994 ప్రకారం స్థానిక జడ్జికి సమాచారం ఇచ్చి గెస్ట్ హౌస్ ను అటాచ్ చేసింది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నారాయణ తమ పదవులను దుర్వినియోగం చేసి క్విడ్ ప్రోకు పాల్పడ్డారని, దీనికి బదులుగా కరకట్టపై లింగం అనే గెస్ట్ హౌస్ పొందారని సిఐడి ఆరోపించింది. ఆంధ్రప్రదేశ్లో రానున్న ఎన్నికల్లో జనసేనతో పొత్తులపై బీజేపీ ఎంపీ జీవీ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేనతో తాము పొత్తులు ఉన్నామని, టీడీపీని కలుపుకోవాలనే ప్రతిపాదనను పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారని అన్నారు. పవన్ ప్రతిపాదనను పార్టీ అగ్రనేతల దృష్టికి తీసుకెళ్లామని, పొత్తులపై అంతిమ నిర్ణయం కేంద్ర నాయకత్వమే తీసుకుంటుందని తెలిపారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలోనూ కర్ణాటక ఫలితాలు రిపీట్ కాబోతున్నాయని అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయని కేసీఆర్ సర్కార్కు ప్రజలు ఇంటికి పంపడం ఖాయమని తెలిపారు. కేసీఆర్ని ఇంటికి పంపాలన్నదే తమ లక్ష్యం కూడా అని పొంగులేటి చెప్పుకొచ్చారు. త్వరలోనే మరికొందరు నేతలు తమతో కలిసి రాబోతున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్లో చేరడం ఇక లాంఛనమని ప్రచారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన జూపల్లి ఏ పార్టీలో చేరతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. బీజేపీలోకి వెళ్తారని, లేదంటే కాంగ్రెస్లో చేరతారని, ఎందులోకి వెళ్లకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉంటారని ప్రచారం జరిగింది. కొద్ది రోజుల కిందట బీజేపీ అగ్రనేతలు కూడా పొంగులేటి జూపల్లితో చర్చించడంతో ఆ పార్టీలోకి వెళ్తారని ప్రచారం జోరుగా కొనసాగుతుంది. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఏకంగా 136 స్థానాల్లో గెలుపొంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో సిద్ధమైంది. సీఎంను ఎన్నుకునేందుకు ఇవాళ సాయంత్రం సీఎల్పీ సమావేశం కానుంది. ఆ సమావేశంలో సీఎం అభ్యర్థిని ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. అయితే సీఎం అభ్యర్థిపై పార్టీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శివకుమార్ సిద్ధరామయ్యల మధ్య పోటీ నెలకొనగా వారి మద్దతుదారులు ఇప్పటికే సీఎం ఆయనే అంటూ పోస్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. డీకే శివకుమార్ను సీఎంగా ప్రకటించాలని ఆయన నివాసం ఎదుట పోస్టర్లు ఏర్పాటు చేశారు. మరోవైపు కాబోయే సీఎం సిద్ధరామయ్య అంటూ పలు చోట్ల పోస్టర్లు వెలిచాయి. మరోవైపు వివాదాలు లేకుండా సీఎంను ఎన్నుకునేందుకు కాంగ్రెస్ కన్సల్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలను 21 రోజుల పాటు నిర్వహించనున్నారు. జూన్2 నుంచి వేడుకలు ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ సచివాలయంలో తొలి రోజు వేడుకలను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. జిల్లాల్లో మంత్రుల ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరగనున్నాయి. తెలంగాణ వైభవాన్ని నలువైపుల చాటేలా ఈ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. కర్ణాటక ప్రజలు ఆయన కుతంత్రాన్ని తిప్పికొట్టారని తెలంగాణ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతాయని రేవంత్ రెడ్డి అన్నారు. కుట్రాతో కన్నడ నాట జేడీఎస్ను గెలిపించి అంగు అసెంబ్లీ ద్వారా బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని, దాంతో తన రాజకీయ పాపం గడుపుకుందామని కేసీఆర్ భావించారని ఆరోపించారు. కానీ కర్ణాటక ప్రజలు ఆయన కుతంత్రాన్ని తిప్పికొట్టారన్నారు. దరిద్రగొట్టు విభజన రాజకీయాలను తిప్పికొట్టిన కర్ణాటక ప్రజలకు కృతజ్ఞత తెలుపుకుంటున్నానని తెలంగాణ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ చిత్తు చేస్తూ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయం సాధించడంపై కేటీఆర్ స్పందించారు. కర్ణాటకలో నూతనంగా ఏర్పాటు కానున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి శుభాభినందనలు తెలుపుతున్నట్టు వెల్లడించారు. అయితే కేరళ స్టోరీ సినిమా కర్ణాటక ప్రజలను ఆకట్టుకోవడంలో ఎలా విఫలమైందో చూశామని, అదేవిధంగా కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణ ప్రభావంపై చూపుతాయని అనుకోవడం లేదని అభిప్రాయపడ్డారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయంపై తెలంగాణ మంత్రి హరీష్ రావు స్పందించారు. కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. హరీష్ రావు ట్వీట్ చేస్తూ, ఇది దక్షిణ భారతదేశం అంటే బీజేపీ పాల నుంచి విముక్తి కలిగిస్తూ కర్ణాటకలో ఎన్నికల తీర్పు వచ్చింది. ఇప్పుడే కాదు, ఎప్పటికీ ఇంతే. దక్షిణాది నుంచి బీజేపీ పతనం మొదలైంది. ఇప్పుడు అన్ని చోట్ల వారి ఖాతాలు మూసేయాలి. కానీ తెలంగాణలో మాత్రం వారికి డిపాజిట్లు కూడా రావు అని హరీష్ రావు ట్వీట్ చేశారు. తన తల్లికి ప్రేమతో ఒక కుమారుడు ఏకంగా ఆలయం నిర్మిస్తున్నాడు. తన తల్లి తమ నుంచి దూరమైన ఆమె జ్ఞాపకాలు కలకాలం గుర్తుండేలా గుడిని తీర్చిదిద్దుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే స్తనపల శ్రావణ్ కుమార్ తల్లిదండ్రులు కృష్ణావు అనసూయాదేవి. ప్రస్తుతం శ్రావణ్ కుమార్ హైదరాబాద్లో వ్యాపారం చేస్తున్నారు. 2008లో ఆయన తల్లి కన్నుమూశారు. దీంతో తల్లికి గుర్తుగా శ్రీకాకుళం జిల్లాలోని తన స్వగ్రామం చీమల వలసలో 10 కోట్ల రూపాయలతో 2019 మార్చిలో గుడి నిర్మాణం ప్రారంభించారు. ఇందుకోసం కృష్ణశిలను మాత్రమే వాడుతున్నారు. ప్రస్తుతం 70% పనులు పూర్తయ్యాయి. తల్లి కోసం గుడిని నిర్మిస్తున్న శ్రావణ్ కుమార్ను గ్రామస్తులు అభినందిస్తున్నారు. ఓ చర్చి పెద్ద నిర్వాహకం కారణంగా ఇప్పటి వరకు 201 మందికి పైగా ప్రాణాలు తీసుకున్నారు. గత నెల నుంచి అధికారులు కెన్యాలోని షెకహోల్ అటవీ ప్రాంతంలో మృతదేహాలను గుర్తిస్తూనే ఉన్నారు. శనివారం ఏకంగా 22 మృతదేహాలు బయటపడ్డాయి. ఆహారం తినకుండా తీవ్రమైన ఆకలితో మరణిస్తే జీసస్ను కలిసి అదృష్టం వస్తుందని తన అనుచరులను ఉద్బోధించాడు. దీంతో అతడి అనుచరులు నిరాహార దీక్షలు మొదలుపెట్టారు. దీంతో డజన్ల సంఖ్యలో భక్తులు ప్రాణాలు విడిచారు. వీరందరినీ ఆ ప్రాపర్టీలోని సామూహిక ఖననాలు చేశారు. ఇక ఈ విషయం తెలుసుకున్న కెన్యా అధికారులు దాడులు చేసి గత నెల ముఖెంజీని అదుపులోకి తీసుకున్నారు. జవహర్ నగర్లోని పెళ్లి ఇంట్లో భారీ చోరీ జరిగింది. 11 లక్షల రూపాయల సొత్తుతో దొంగలు ఉడాయించారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాకెట్ కాలనీ ఫేస్ 1 16B ఇంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంటి తలుపులు పగలగొట్టి
ఏకంగా 372,000 విలువ చేసే 6 తులాల బంగారు గొలుసులు ఉంగరాలు 3,00,000 విలువ చేసే ల్యాప్టాప్లు 375,000 విలువ చేసే 5 కేజీల వెండి వస్తువులు 10,000 నగదు చోరీ చేశారు బుల్లెట్ వాహనం కూడా చోరీకి యత్నించి విఫలమయ్యారు చెల్లి పెళ్లి వేడుకలు ముగించుకొని అర్ధరాత్రి 1 గంటలకు ఇంటికి తిరిగి వచ్చేసరికి వెనక డోర్ పగలగొట్టి ఉంది దీంతో వారి ఇంట్లో దొంగతనం జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పూర్తి సమాచారం అందవలసి ఉంది ఇవి ఇప్పటివరకు ఉన్న న్యూస్ రేస్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి వైఏ టీవీ।